ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాసనమండలి రద్దు వెనుక ఆసక్తికరమైన అనేక సంఘటనలు ఉన్నాయి. ఈ తరం వారికి ఈ అంశాలు తెలిసే అవకాశం లేదు. నేను ఈనాడు పత్రికలో పనిచేసిన సమయంలోనూ, నేను ఆ పత్రికలో ఉద్యోగం మానివేసిన తర్వాత దీనికి సంబంధించిన కొన్ని సంఘటనలు జరిగాయి. ఈనాడు హైదరాబాద్ ఎడిషన్ ప్రారంభించిన తర్వాత రకరకాల కారణాల వల్ల సీనియర్ సంపాదకులు, సిబ్బంది ఉద్యోగాల నుంచి వైదొలిగారు. అందువల్ల అంతగా అనుభవం లేని వారు కీలక పదవుల్లో పనిచేస్తూ కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చేది. అలాంటి సందర్భంలో ఒక జూనియర్ రిపోర్టర్ శాసనమండలిలో వార్తలను కవర్ చేయాల్సి వచ్చింది. అప్పుడు నాకు గుర్తున్నంతవరకు సయ్యద్ ముఖశీర్ష శాసనమండలి చైర్మన్గా పనిచేసేవారు. మండలిలో చర్చ జరిగినప్పుడు అభ్యంతరకరమైన కొన్ని అంశాలను చైర్మన్ రికార్డుల నుంచి తొలగించారు. అప్పుడు ఇప్పుడు మాదిరిగా లైవ్ టెలికాస్ట్, లైవ్ టీవీ సౌకర్యాలు లేవు. ఆ రికార్డు నుంచి తొలగించిన అంశాలను మండలి సభ్యులకు, మండలిలో చర్చను కవర్ చేస్తున్న పత్రికా ప్రతినిధులకు తప్ప ఇతరులకు తెలిసే అవకాశం ఉండేది కాదు. అయితే కొత్తగా వచ్చిన రిపోర్టర్ రికార్డు నుంచి తొలగించిన మొత్తం సమాచారాన్ని యథావిధంగా రాయటమే కాకుండా ఈ చర్చను శాసనమండలి చైర్మన్ రికార్డు నుంచి తొలగించారంటూ రిపోర్ట్ చేశారు. దీనిని సరిచేసి ప్రచురించాల్సిన డెస్క్లోని వ్యక్తికి కూడా తగిన అనుభవం లేకపోవటం వల్ల ఆ రిపోర్టును యథాతథంగా ప్రచురించారు. అప్పటికే ఈనాడు పత్రికపై రకరకాల కారణాల వల్ల కోపంతో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు చీఫ్ ఎడిటర్ రామోజీరావును శాసనమండలికి పిలిచి బార్ ఆఫ్ ది హౌస్ ముందు మందలించినట్లు నాకు గుర్తు. అంతేకాకుండా మరో సందర్భంగా పెద్దల సభలో గలాబా అని శీర్షిక పెట్టినందుకు కూడా వివాదం చెలరేగింది. ఈ వివాదం సుప్రీంకోర్టుకు వెళ్ళినట్లుగా ఉంది. శాసనమండలి చైర్మన్ ఆదేశించిన పోలీసులు ఈనాడు అధినేతను అరెస్టు చేయలేదు. అప్పుడు విజయరామారావు హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉండేవారు. వస్తే అరెస్టు చేస్తా అని విజయరామారావు, అరెస్టు చేస్తే వస్తా అని రామోజీరావు అనేవారని అప్పట్లో జర్నలిస్టులు చెప్పుకునేవారు. ఏది ఏమైనా తర్వాత విజయరామారావు తెలుగుదేశం పార్టీకి సన్నిహితమై మంత్రి కూడా అయ్యారు. రామోజీతో స్నేహం కూడా కొనసాగించారు. మండలి చైర్మన్ అధికారాలకు, పత్రికా స్వేచ్ఛకు మధ్య జరిగిన పోరాటంలో అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న రోసయ్య గారు కూడా చాలా కీలక పాత్ర వహిస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున వాదించేవారు. 1983లో ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చాక శాసనమండలి తన స్వేచ్ఛకు అడ్డుగా ఉన్నట్లు భావించేవారు. దీనిని రామోజీరావు అవకాశంగా మలుచుకున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని ఎన్టీఆర్ శాసనమండలి రద్దు చేసేలా రామోజీరావు ప్రోత్సహించినట్లు చెబుతారు. తర్వాత ఈ మండలికి ప్రాణప్రతిష్ఠ చేయడానికి రాజశేఖర రెడ్డి చాలా శ్రమించాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయన కుమారుడు జగన్ శాసనమండలిని రద్దు చేయాలనుకోవటం విచిత్రమైన పరిస్థితి. శాసనమండలి ఏదైనా బిల్లును సెలెక్ట్ కమిటీకి నివేదించాలంటే అందుకు శాసనసభ అనుమతి కావాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాసనసభ స్పీకర్గా పనిచేసిన సంతోష్ రెడ్డిని అంటున్నారు. ఒకవేళ శాసనసభ సెలెక్ట్ కమిటీకి పంపించటాన్ని అంగీకరించకపోతే మొదట చేసిన బిల్లు యథాతథంగా ఆమోదించాల్సి ఉంటుందని కూడా ఆయన చెప్తున్నారు. రూల్స్ ఒప్పుకోకపోయినా తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి శాసనమండలి చైర్మన్ షరీఫ్ ఈ మూడు రాజధానుల బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించారు. సెలెక్ట్ కమిటీ నిర్ణయం వచ్చే వరకు కోర్టుల్లో రాజధానుల అంశాన్ని జాప్యం చేయాలని తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఈ దశలో జగన్ అసహనానికి లోనైతే దానిని కూడా తన దుష్ప్రచారానికి పచ్చమీడియా వాడుకునే అవకాశం ఉంది. అందువల్ల ఈ ఆలోచించి అడుగు వేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న శాసనమండలిలో పార్టీల బలాబలాలు ఇప్పటి మాదిరిగానే ఎప్పటికీ ఉండవు. భవిష్యత్తులో మండలిలో బలం బలగం వైసీపీ ప్రభుత్వానికి ఉపయోగపడవచ్చు. ప్రస్తుత అవాంతరం తేలిగ్గానే దాటే అవకాశాలు ఉన్నాయి. దానికోసం భవిష్యత్ అవకాశాలను కాదనుకోవటం విజ్ఞత అనిపించుకోదు.